ప్రజలవద్దకు పాలనలో భాగంగా సామాజిక పెన్షన్దారుల ఇంటి దగ్గరే పెన్షన్లు అందజేయనున్నారు. జులై 1న సామాజిక పెన్షన్దారుడి ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్ అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనమాకలోని పెన్షన్దారుడికి ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్తారు. ఆ కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తారు. దేశ చరిత్రలోనే తొలిసారి పెన్షన్దారుడికి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ అందిస్తారు. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో కూడా వారికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఇవాళ ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించే విధంగా వినతి పత్రం స్వీకరిస్తున్నారు. పెన్షన్లను 4,000కు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే తొలి సంతకం కూడా చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3,000తో కలిపి మొత్తంగా ఒక్కో పెన్షన్దారుడికి 7,000 రూపాయలు అందిస్తారు. జులై 1నే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఇళ్ల దగ్గరే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. తాడేపల్లి మండలం పెనమాకలోని పెన్షన్దారుడి ఇంటి దగ్గర నుంచే సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రద్యున్న, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సిద్ధం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పెన్షన్ల కోసం బ్యాంకుల నుంచి నగదును ముందే విత్డ్రా చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ సూచించారు. ఒకవేళ ఇవాళ నగదు డ్రా చేయకుంటే ఆదివారం అందుబాటులో ఉండాలని బ్యాంకులకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. జులై 1న ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ చేపట్టాలని అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. తొలి రోజే 90% పంపిణీ పూర్తి చేయాలని, కలెక్టర్లు నిరంతరం సమీక్షించాలని సీఎస్ సూచించారు. కలుస్తారు